श्री वेंकट गुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नोधयामु नमज्जमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। योनिच्यमच्युत पदांबुज युग्म रुक्म व्यामोहत स्तरितराणि तृणायमेने अस्मद्गुरोर् भगवतोस्य दैक सिंधोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మి నబంటు నేను నాకేమి భయంబు చింతలిక ఏటికి ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నామనములో నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్ వ్యాసం వశిష్టనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అగ్రే కృత్వా కమపి చరణం జాను నైకేన తిష్ఠన్ పశ్చాత్పాద్ధం ప్రణయచదుషా చక్షుషా వీక్షమాణః సవ్యేతోత్రం కరసరసిజే దక్షిణే జ్ఞానముద్రాం ఆబిభ్రాణో రథమధివసన్ పాతున సూతవేషః అర్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం వేదాంతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం। భగవద్గీతను చెప్పిన శ్రీకృష్ణస్వామి యొక్క ప్రభావాన్ని వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం। ఆయన యొక్క ఆత్మ స్వరూపము దేహము యొక్క రూపము గుణములు చెప్పుకున్నాం। స్వోచిత వివిధ విచిత్ర అనంత ఆశ్చర్య నిత్య నిరవజ్య అపరిమిత దివ్య భూషణుడు। ఆయన శరీరం మీద ఆయన ధరించినటువంటి ఆభరణములు భూషణములు కూడా కిరీటం మొదలుకొని అందరి వరకు ఉన్నటువంటివి అవన్నీ తనకు తగినటువంటివి అనేక విధములైనటువంటి విచిత్రములు ఆశ్చర్యకరములు అయినటువంటివి అవి నిత్యములు నిరవజ్యములు అంటే మామూలు భూషణములకైతే కొంతకాలానికి మెరుగు పెట్టడాలు లేదా మురికి వదిలించటాలు ఇలాంటివి ఉంటాయి కానీ అటువంటి ఏమీ చేయవలసిన అవసరం లేదు। అలాగే శరీరానికి పెట్టుకున్నటువంటి భూషణాలు మరలా పడుకోపోయేటప్పుడు తీసేస్తూ ఉంటారు అటువంటిది అవసరం లేదట పరమాత్మకు। అవి పుష్పముల వంటి మెత్తదనము కలిగి ఉంటాయి ఎలా కావాలి అని అంటే అలా అవి ఆయనకి అనురూపముగా మారిపోతూ ఉంటాయి అటువంటి భూషణములు కలిగినటువంటి వాడు। ఇక ఆయన ఆయుధాలు స్వానురూప అసంఖ్యేయ అచింత్య శక్తి నిత్య నిరవజ్య నిరతిశయ కళ్యాణ దివ్యాయుధుండును ఈ ఆయుధములు కూడా రక్షణ కోసం ఉపయోగిస్తూ ఉంటాడు ఆయన భక్తులను రక్షించటానికి। అదే భక్తులను రక్షించే విషయంలోనే దుష్టులను శిక్షించటానికి కూడా ఉపయోగపడుతూ ఉంటవి ఈ ఎటువంటివి ఆయుధాలు అని అంటే ఆయనకి తగినటువంటివి అంటే పరమాత్మ ఎంత గొప్పవాడో ఇవి కూడా అంత గొప్పవి వీటికి పదును పెట్టాల్సిన పని లేదు ఏ కర్మాగారముల్లో తయారు చేసినవి కాదు అసలు వాటిని ప్రయోగించాల్సిన అవసరం కూడా లేదు ఆయన సంకల్పిస్తే చాలు అవి వెళ్ళిపోతూ ఉంటాయి। అటువంటివి అనేకమైనటువంటి ఆయుధములట అనేక శక్తులు కలిగినటువంటివి కళ్యాణములు అంటే మేలు చేసేవి లోకానికి మొన్న ఒకసారి చెప్పుకున్నట్లున్నాము సుదర్శన చక్రము సైంధవ వధ సమయంలో సూర్యుడిని అడ్డుపెట్టింది సూర్యుడిని కనపడకుండా చేసింది దాన్ని మాత్రం మనం చూడలేకపోయాము అని అంత గొప్ప ఆయుధములవి। ఇక ఆయన ఆత్మస్వరూపము దేహము
అలాగే గుణములు, ఆత్మగుణములు, దేహగుణములు, ఆ శరీరమునందు ఉన్నటువంటి ఆభరణములు, ఆయుధములు. ఇక ఆయన పరిజనం ఉంటుంది అంటే భార్య, ఇంకా అనుచరించి ఉండేటటువంటి వారు. ఎటువంటిది అని అంటే స్వాభిమత అనురూప నిత్య నిరవజ్య స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీల ఆది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణ శ్రీవల్లభ. ఆ లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవికి వల్లభుడైన ఆమె ఎటువంటిది అని అంటే స్వాభిమతము, అంటే తను ఎలా కోరుకుంటే అలాగే ఉంటుందామె. అనురూపము తగినటువంటిది, అంటే తనకి తగినటువంటి రూపమును ధరిస్తూ ఉంటుంది, తనని అనుసరించే ఉంటుంది. లోకంలో భార్యలు ఎలా ఉంటారు చాలామందికి తెలుసు, ప్రత్యేకించి ఏం చెప్పవసరం లేదు. తమలపాకుతో తాను ఒకటంటే, తలుపు చెక్కతో నే రెండంట అంటూ ఉంటారని చెప్పుకున్నాం. అలాంటిది కాదు, తగినటువంటిది ఆయనకు. ఆమె గుణములు కూడా నిత్యములు, నిరవజ్యములు. స్వరూపము, రూపము, గుణము, విభవము, ఐశ్వర్యము, శీలము ఆమెకు కూడా ఇలా చెప్పారు విడివిడిగానే. స్వరూపం అంటే ఆత్మస్వరూపము, రూపం అంటే దేహము యొక్క రూపము, గుణములు అని అంటే ఆత్మగుణములు, దేహగుణములు. ఇక విభవము అంటే వారి యొక్క సంపద, ఐశ్వర్యము అంటే ఆమె శాసనత్వము, ఈశానాం జగతో, ఆమె ఈ జగత్తునే కూడా శాసిస్తూ ఉంటుంది అట ఆమె. అటువంటి కళ్యాణ గుణముల యొక్క గణములు స్వామికి ఎన్ని ఉన్నవో అన్నీ ఉన్నవి ఈమెకు కూడా. ఆయన ప్రభావము ఎంతో ఈమె ప్రభావము కూడా అంతే. కోరత్తాళ్ళు అని వారు చెప్తారు శ్రీస్తవంలో, అమ్మా మీ యొక్క మీ ఇద్దరు కూడా, మీ భార్యాభర్తలు ఇద్దరి ప్రభావం ఉన్నదే మహిమ, మాకే కాదమ్మా మీకు కూడా తెలియదు అన్నాడు ఆయన. దేవి త్వన్ మహిమా అవధిహి నా హరిణ నాపి త్వయ జ్ఞాయతే అన్నాడు ఆయన. మీ యొక్క మహిమ ఉన్నదే అమ్మా తల్లి, నీకు హరిణ నీ భర్త అయినటువంటి ఆ విష్ణుమూర్తికి కూడా తెలియదు సుమా అన్నాడు. మీ మహిమలు మాకే కాదు మీకు కూడా తెలియదు అంటాడు ఆయన చమత్కారంగా. ఎందుకని అంటే అవధి, ఆ సీమ అంటే హద్దు, ఇంత ఉంటవి అని తెలియదు అన్నాడు ఆయన. ఎందుకని తెలియదు అంటే అసలు వాటికి హద్దే లేదు కదా, ఇంకా హద్దు లేని వాటికి తెలిసేదేముంది. వ్యోమాంభోజమిదంతయా ఆకాశ పుష్పం ఉంది నేను చూశాను అని ఎవరైనా అంటే ఏమంటారు, నవ్వుతారు. ఎందుకనంటే ఆకాశములు అంటే అసలు అక్కడేమీ ఉండని చోటది, శూన్యము. అక్కడ తామర పుష్పం ఎలా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, చెరువుల్లో, బురదలో, నీళ్ళలో, అక్కడ విత్తనము గుచ్చుకొని అది అక్కడ పుడుతుంది, పెరుగుతుంది. కానీ ఆకాశంలో ఉంటుంది ఆ తామర పువ్వు. అయితే ఆకాశ పుష్పము లేదు అని అంటే ఆ లేదు అన్నవాడు జ్ఞానం కలవాడే, లేని దాన్ని లేదే అని అనాలి. కానీ ఏదో ఇతరులను మభ్యపెట్టడానికి నాకు తెలుసు నేను చూశాను అని చెబితే అది మోసమే అవుతుంది, అతన్ని భ్రాంతుడే అంటాడు, పిచ్చివాడు అంటారమ్మా. అలా మీ మహిమ ఇంత గొప్పది అంటాడు ఆయన. ఆమెది ఆయనది ఇద్దరిది చెప్పాడు. అలాగే ఇద్దరి మహిమలు కూడా, గుణములు ఏవి కూడా ఇంత అని చెప్పటానికి, ఇన్ని అని చెప్పటానికి కూడా సాధ్యం కాదు. అయితే ఇక్కడ ఒక శ్రీవల్లభ అన్నాడు రామానుజులు వారు అన్నారు. శరణాగతి గద్యలో మరొక మాట కూడా చెబుతారు ఆయన, ఏవం భూత భూమి నీలానాయక అంటారు. ఇటువంటి గుణములే కలిగినటువంటి భూమి, భూదేవి, నీలాదేవి కూడా నీకు భార్యలు, వారికి నీవు నాయకుడవు అని చెబుతాడు ఆయన. ఈ ముగ్గురు ఉంటే సృష్టి ప్రకృతిలో ఉన్నటువంటి మూడు గుణములకి ప్రతీకలు వీరు. సత్వము, రజస్సు, తమస్సు ప్రకృతిని మొత్తాన్ని కూడా ఇలా ఇక్కడ ఈ రూపంలో శాసిస్తూ అక్కడ ఆ రూపంలో అధినేత్రులు అన్నమాట వారు. అంటే వీటికి అది శాసించేవారు వారు. ఆ ముగ్గురు కూడా అక్కడ చెప్తారు, వారిని కూడా చెప్తాడు ఆయన. ఇక ఆయన్ని
स्वसंकल्प अनुविधायी स्वरूप स्थिति प्रवृत्ति भेद अशेष शेषतैक रतिरूप नित्य निरवज्य निरतिशय ज्ञान शक्ति क्रिया ऐश्वर्य आदि अनंत गुण गण अपरिमित सूर्यु అంటే నిత్య సూర్యులు పరివారము ఆయన దగ్గర ఉండేటటువంటి వారు ఎటువంటి వారు అని అంటే తన సంకల్పానికి అనుసరించి అలా చేసేటటువంటి వారు. అలాగే వారి యొక్క స్వరూపము కానీ స్థితి కానీ ప్రవృత్తి కానీ ఇవి మూడు అంటే పరమాత్మని ఆ పరమాత్మ సంకల్పాన్ని అనుసరించే ఉంటాయి ఈ వీరికి కావాలి అని అంటే ఏ స్వరూపాన్నైనా ధరిస్తారు. అలా అవతారాలకి వారు వస్తూ ఉంటారు. వారి యొక్క స్వరూపము అనేటటువంటిది ఆత్మస్థితి ఆ పరమాత్మ అధీనంలో ఉంటుంది. ఎందుకనంటే పరమాత్మతో సమానమైన స్థాయి కలిగిన వారు వారు మేము కూడా పోటీ వస్తాము అని అంటే అప్పుడు పోటీ అవుతుంది అది. అలా రావటానికి వీరికి శక్తి చాలదు. ఆయన అధీనంలోనే వారి యొక్క స్వరూపము ఉంటుంది. స్థితి అని అంటే వారు ఉండేటటువంటి స్థితి ఆ శరీరము మొదలైనవి. అలాగే ప్రవృత్తి వారు చేసేటటువంటి పనులు కూడా పరమాత్మకు లోబడే ఉంటవి అన్నమాట. ఎదురు తిరిగి మేమేదో సాధిస్తాము అని అనటానికి కూడా అవకాశం లేదు వారికి. అటువంటి వారు వారు పైగా ఆయనకు అసలు సేవ చేయటంలోనే ఆనందపడతారట నిత్య సూర్యులు. అశేష శేషతైకరతి రూపులు ఏ విధంగా ఆయనకి సేవ చేయటానికి ఎప్పుడు ఎలా ఆయన సంకల్పంలో అనుకుంటే అలా చేస్తూ ఉంటారు. అదే మనకి యామనాచార్యులు వారు కూడా చెబుతారు, నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఉపధాన అంటూ ఆ శేషుడు ఆయన నివసించాలంటే ఇల్లుగా మారుతాడు, పడుకోవాలంటే మంచంగా మారుతాడు, కూర్చోవాలంటే సింహాసనంగా మారుతాడు, ఇలా చెబుతారు ఆయన. అలాగే అందరూ కూడా అటువంటి వారే నిత్యసూర్యులు అందరూ కూడా ఆదిశేషుడు, విశ్వక్సేనులు, గరుడాళ్ళ వారు, కుముద కుముదాక్షులు ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ నిత్యసూర్యులు. వారందరూ ఆయనను అనుసరించినటువంటి ఆ జ్ఞానము శక్తి క్రియ ఈ ఐశ్వర్యము వారి గుణములు కానీ వారి దేహము వారి స్వరూపము అన్నీ అనుసరించి ఉండేటటువంటి వారు అనవరతము కూడా ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉంటారు. అటువంటి యొక్క పాదపద్మములను స్తోత్రం చేస్తూ ఉంటారు. అటువంటి పాదపద్మములు కలవాడు అన్నారు. అంటే లోకంలో అయితే రాజులను అనుసరించే ఉండరు, కొందరు ఎదురు తిరుగుతూ ఉంటారు నువ్వు చెప్పినట్టే చేయాలా అని. ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఎన్నో కుట్రలు కుతంత్రాలు మోసాలు చేసి బంగారం వంటి మన భరత భూమిని ఎన్నో విధాలుగా చిన్నాభిన్నం చేసేసినటువంటి వారు కూడా ఈ రాజుల దగ్గర ఉండేటటువంటి సేవకులు, మరలా సామంత రాజులు, ఇవన్నీ చరిత్రలు అన్నీ అందరికీ తెలుసు. అలా పరమాత్మ దగ్గర ఉండదు అంటూ ఉన్నారు. ఇక ఆయన ఉండేటటువంటి చోటు ఎలాంటిది, ఇప్పుడు ఆయన యొక్క స్వరూప రూప గుణములు, అలాగే భార్యలు, అలాగే ఆయన ధరించిన భూషణాలు ఆయుధాలు, ఆ పరిజనము చెప్పిన తరువాత ఆయన ఉండే చోటు ఎలాంటిది. ఇప్పుడు ఇవి అన్నీ ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు చూడండి. ఇతరులవి ఎలా ఉంటావో దీన్ని బట్టి ఇక ప్రతిసారి మనం చెప్పుకునే అవసరం లేదు. ఆయనతో సమానంగా ఇంకా ఎవరికైనా ఉన్నాయా అంటే ఎవరికీ కనపడు ఇలాంటివి. వాంగమనస అపరిచ్ఛేద్య స్వరూప స్వభావుడు ఆయన స్వరూపము స్వభావము కూడా ఇలా ఉంటుందని మనమేమి చెప్పలేము. స్వోచిత వివిధ విచిత్ర అనంత భోగ్య భోగోపకరణ భోగస్థాన సమృద్ధ అనంత ఆశ్చర్య అనంత మహావిభవ అనంత పరిమాణ నిత్య నిరవజ్య అక్షర పరమ వ్యోమ నిలయుడు ఆయన ఉండేటటువంటిది పరమ వ్యోమము, పరమాకాశము, అదే పరమ పదము, శ్రీ వైకుంఠము, ఇలాంటి పేర్లతో పిలువబడేటటువంటిది ఈ బ్రహ్మాండములకు అన్నింటికీ కూడా ఆవల ఉన్నటువంటిది.
అది ఇక అక్కడ కావలసినన్ని అన్నీ ఉంటాయి. అంటే భోగములు, భోగోపకరణములు, భోగములు అంటే అనుభవించేటటువంటివి, భోగోపకరణములు అంటే వాటికి సాధనమైనటువంటివి, కంచాలు, మంచాలు, పప్పు, ఉప్పు, ఇదిగో ఇలాంటివి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కరోనా బాధలో బయటికి వెళ్ళి తెచ్చుకోవటానికి లేదు. ఒకవేళ తెచ్చుకున్నా ఎలా ఉంటాయో తెలియదు. మనం ఇంటికి తెప్పించుకున్నా కూడా భయపడుతూ ఉంటాం ఏ వస్తువులు ఏమున్నదో అని. అసలు అటువంటి స్థితే అక్కడ ఉండదు. ఏనాడు తరుగు అనేది ఉండదు. అవి నిత్యములు, నిరవధ్యములు, ఏ దోషములు లేనటువంటి, ఇవన్నీ ఉన్నటువంటి యొక్క ఊరు అయింది పట్టణము ఆయనది. ఆ పరమ వ్యోమము అది అక్షరము అంటే నశించేది కాదు, వాడేసుకుంటే అయిపోతూ ఉంటాయి అంటే కాదు, అవ్వవు. కానీ అక్కడ ఏమన్నా భూమి దున్ని వ్యవసాయం చేసి పండిస్తారా? ఏమీ కాదు. కానీ కర్మాగారాలు ఉత్పత్తులు చేస్తారా? అలా ఏమీ కాదు. అక్కడే అన్నీ కూడా తయారైపోతూ ఉంటాయి. అది ఆయన సంకల్పము, ఆయన యొక్క సంకల్పము అన్నమాట అది. ఆ పరమాత్మ సంకల్పము, సంకల్పం అంటే ఏదో ప్రతిరోజు ఏదో మీ అందరూ రండి కూర్చుని మాట్లాడుకుందాం ఏం చేయాలా అని అంటే గంట గంటకు రోజు రోజుకు ఏమీ ఉండదు. ఆయన అనుకుని వదిలేస్తే చాలు, అది అది వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని చెబుతారు ఒక ఉదాహరణగా, ఆయన సృష్టి స్థితి లయాలు సంకల్పాలు అని అంటే కొమ్మరి మట్టి తెచ్చి దానిని తొక్కి నీళ్లు పోసి ఏదో పాకం చేసి ఆ దండము చక్రము ఇలా తీసి వాటిని ఆకారాలు తయారు చేసి ఎండలో ఎండబెట్టి ఆవములో పెట్టి కాల్చి ఇలా తీసి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ చేసి అవి అయిపోతే మళ్ళీ చేసి ఇలా ఏ వస్తువులైనా అంతే కదా, అలా ఏమీ ఉండదు అన్నారు. పరమాత్మ యొక్క ఈ సృష్టి స్థితి అనేటటువంటివి, ఇవి మొత్తం బ్రహ్మాండ భాండాలు, ఆ పరమ వ్యోమము అంతా కూడా ఆయన సంకల్పంతోనే. ఆ సంకల్పం అంటే లోపల అనుకోవటమే, ఆయన అనుకుంటే అవే జరిగిపోతూ ఉంటాయి. అదే జ్ఞానము ఆయనది. అలా జరిగేటటువంటి స్థితి ఉన్నది ఆయనకి. అటువంటి ఊరు ఆ పరమ పదములో ఉంటాడు ఆయన. వివిధ విచిత్ర అనంత భోగ్య భోక్తృవర్గ పరిపూర్ణ నిఖిల జగదుదయ విభవ లయ లీలుడు. మరి అక్కడైనా అంటే అది నిత్య విభూతి అంటాం, ఇక్కడ లీలా విభూతి అని అంటాం. ఇక్కడ బ్రహ్మాండాలు కూడా ఈ లోకాలతో కూడినటువంటివి, గెలాక్సీలు ఎన్ని కోట్లు ఉన్నాయో ఇవి అనంతమే. ఇది కూడా అంతమేమీ లేదు, దీనికి తరుగు లేదు, దానికి తరుగు లేదు, వీటికి అసలు మొదలు లేదు, చివర లేదు, మధ్య లేదు. ఈ లీలా విభూతి అంటారు. ఈ లోకములు కూడా ఇట్లాగే ఉంటాయి. ఇక్కడ కూడా భోగ్యమైనటువంటి వస్తువులు ఉంటాయి, భోగస్థానాలు తయారు చేసుకుంటూ ఉన్నాం కదా. లోకాలు స్వర్గములు అంటూ ఉంటాం. ఎక్కడో కాదు, ఏది సుఖంగా ఉంటే అదే స్వర్గము అని అంటే, ఏది కష్టంగా ఉంటే అదే నరకము అని అంటే, వీటికన్నింటికీ సరిపోయే రీతిలో ఆయన సృష్టించి ఇచ్చాడు. ఆయన స్వర్గంగానే సృష్టించి సుఖంగా ఉండండి రా అని ఇచ్చాడు. మనంతట మనమే దాన్ని నరకం చేసుకుంటూ ఉన్నాం. మరి ప్రకృతిని ఆయనే కదా ఇచ్చింది జీవులకు అనుభవించండి అని. ఆయనకేం అవసరం లేదు కదా. దాన్ని మనము ఎన్ని రకాలుగా చెడగొట్టాలో చెడగొట్టి పారేసి ఆ మాయాబజార్లో అంటూ ఉంటారు వాళ్ళు, పెళ్ళి చెడగొట్టి రమ్మంటాడు ఎవరు, ఘటోద్గజుడు ఆ చిన్నమయ్య లంబు జంబు వరి వారిని పోయి పెళ్లి చెడగొట్టరమ్మంటే వీళ్ళు అంటుంటారు, జియా పెళ్లి చేయటం అయితే చేత కాదు కానీ చెడగొట్టడం అయితే నాశనం చేసేయమో అని వెళ్తారు వాళ్ళు. అలా మనం ఇలా నాశనం చేసుకున్నాము అన్నమాట. పెళ్ళి పెటాకులు చేసేస్తూ ఉంటారు, నాశనం కూడా కాదు. అలా పెళ్లి పెటాకులు చేయాలంటే చేయమో అంటారు. పెళ్ళిళ్ళు అయితే చేయలేరు కానీ పెటాకులు అయితే చేసేస్తారు. మంచిని చేయలేరు, నాశనం అయితే చేసేస్తారు. అలా బుద్ధుల చేత, దుష్ట బుద్ధులతో, దుష్ట క్రియలతో నాశనం చేస్తారు. పరమాత్మ మాత్రము స్వర్గంగానే ఇచ్చాడు, మనం మాత్రం నరకంగా చేసుకున్నాం. ఇవి కూడా అలా పరిపూర్ణమైనటువంటిదేనటి ఇది. ఈ జగత్తు, ఈ లోకములు, ఈ ప్రపంచము, లీలా విభూతి, వీటిని కూడా ఆయన సంకల్పంతోనే సృష్టి స్థితిలయాలు చేస్తూ ఉంటాడు. ఇది కూడా ఆయనదే. ఈ ఐశ్వర్యము అది ఆయనదే. ఇక పరబ్రహ్మ, ఆయన కొన్నికి బిరుదనామాలు ఉన్నాయి. పరబ్రహ్మ, పరబ్రహ్మ అంటే ఏంటండి? అసలు బ్రహ్మ అంటే బృహతి, పెద్దది
దానికంటే పెద్దదిగా లేదు. బృంహయతి అంటే పెద్దదిగా చేస్తుంది, అంటే తనని ఎవరైతే తన దగ్గరికి వస్తారో అంటే తనని ఆశ్రయించిన వారిని వారిని కూడా తనంత చేస్తాడట. చాలామంది ఇలా చేయరండి, లోకల్లో ఆశ్రయించిన వారిని ఒక అడుగు కిందే ఉంచాలి అని చూస్తారు, దేంట్లోనైనా తమకంటే తక్కువగా ఉండాలి అని. ఆ ప్రపంచం యొక్క ఈ మానవుల యొక్క బుద్ధి ఇలాంటిది. ఎందుకనంటే వాడు కూడా తనతో సమానమైతే లోకమంతా ఒకరు కాదండి ఇద్దరున్నారన్నట్లుగా, ఆ పరశురాముడు కానీ ఇదివరకు రాముడు అంటే ఒక్కడిని నేనే, ఇప్పుడు నువ్వెవడివి, నా పేరు పెట్టుకుని నా కీర్తిని హరించావు అంటూ వస్తాడు. అలా సమానంగా ఉంటే ఓరవలేరు. ఆయన అలా కాదు, తనతో సమానం చేస్తాడు తనను ఆశ్రయించిన వారిని అంటారు. అందుకే పరం శ్రేష్టమైనటువంటి వాడికి ఇంతకంటే ఇలా తయారు చేసేవాడు ఎవ్వరూ లేరట. అందుకని పరబ్రహ్మ అంటారు. పైగా పురుషోత్తముడు ఈయన, ఇది కూడా ఒక బిరుద నామం ఆయనకి, పరబ్రహ్మ పురుషోత్తముడు అని. పురుషోత్తముడు అని అంటే పురుషుడు అంటే అసలు ఎవరు, పురి అని అంటే ప్రకృతి శరీరము, దీని యందు ఉండేటటువంటి వాడు జీవుడు. అయితే మరి పరమాత్మ కూడా ఉంటాడు ఇక్కడ ఈ పురుషులలో, మరి ఉత్తముడు కావాలి కదా, మరి వారిలో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు లెక్కలేయాలంటే ఏదన్నా పోటీ పెట్టి చూడాలి అని అంటే సమాన స్థాయిలోకి వచ్చి నిలబడాలి. అలాగే ఇక్కడ వీడు పురుషుడు అంటే ఈ జీవులందరినీ కూడా పురుషులు అంటారు. మరి ఇక పురుష ఉత్తరుడు కూడా ఉండాలి. అంటే ఇది దీన్ని ఏమంటారు, ఏదో సూపర్లేటివ్ డిగ్రీ అని, డిగ్రీస్ అనేది అంటుంటారు అని అన్నారు ఇంగ్లీష్లో. నాకు అంత తెలియదు, తెలుసుకోండి మీకు తెలిసి ఉంటుంది కనుక. తరతమ భేదాలు అంటారు. అంటే బలవాన్ అంటే బలము కలవాడు, బలవత్తరుడు అంటే ఇద్దరిలో బలము కలవాడు. భీమ దుర్యోధనులలో భీముడు బలవత్తరుడు అంటే ఇద్దరిలోనే చెప్పేది. ఇక అందరిలోనూ గొప్పవాడు అని చెప్పాలంటే తమ, ఈ సంస్కృతంలో ద్వివచనం ఉంది కనుక ఇద్దరిలో నుంచి కూడా చెప్పాలి. మతుప్పు ప్రత్యయం అంటారు దీన్ని, అంటే అది కలిగి ఉన్నవాడు అని. ఎక్కువ మందిలో ఉన్నటువంటి వాడికి తమ ప్రత్యయం ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, పురుషుడు అని చెప్పినప్పుడు ఈ జీవుడైతే పురుషోత్తరుడు కూడా కావాలి ఒకడు. పురుష ఉత్తరుడు అంటే జీవులలో గొప్పవాడు. ఈ జీవులలో ఇంకొక తరగతి అది ఎవరండి అని అంటే ఆ ముక్త పురుషులు ఉన్నారు ఇంకొకళ్ళు. పరమ వ్యోమముకు వెళ్ళే వాళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు, వాళ్ళు ఇక్కడ చూసినా కూడా బద్ధుల కంటే వాళ్ళు గొప్పవాళ్ళే. జీవుడు అన్నమాట, ఈ జీవులు ముక్త జీవులు, వీళ్ళు కూడా జీవులే, నిత్యులు ఈ తరగతికే వస్తారు. ఇక తర్వాత ఈ మొత్తములో కూడా ఉత్తముడు ఎవరు అని అంటే ఈ అందరిలోనూ కూడా ఉత్తముడు ఈయనే, పురుషోత్తముడు. ఇది ద్వావిమౌ పురుషౌలోకే క్షరశ్చ అక్షర ఏవచ క్షరసర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే అంటూ 15వ అధ్యాయంలో చెబుతాడు స్వామి. అంటే క్షరుడు అక్షరుడు అని ఇద్దరు ఉన్నారు అర్జున. క్షరుడు అంటే ఈ శరీరములు ధరించి, ఈ ప్రకృతిలో ఉన్న శరీరములు, నశించే శరీరములను ధరించి దాని లోపల ఉండేవాడు క్షరుడు. ఇక అక్షరుడు అనంటే కూటస్థుడు అంటే ఈ శరీరములు కాకుండా ఆ పరంధామము, ఆ శ్రీ వైకుంఠలోకములో ఉన్న శరీరములు, అవి పంచోపనిషణమయ శరీరములు. అతడు అక్షరుడు అంటే అతడు ఏనాడు కూడా వాటిని విడిచిపెట్టడు. మరి మధ్యలో వచ్చినా లేదు, అంతకు అసలు ఎప్పుడు నుంచో ఉన్నవారు. ఈ ముక్తులకేమో ఇలా ఈ బద్ధస్థితిని దాటి మోక్షానికి వెళ్ళినప్పుడు వస్తూ ఉంటుంది ఆ శరీరాలు. అసలు అక్కడే కొందరు ఉన్నారు నిత్యులు, నిరంతరము ఉంటారు వాళ్ళు. కూటస్థులు అంటారు వీళ్ళని, అంటే మూల పురుషులు, ఈ జీవతత్వానికి మూల పురుషులు అన్నమాట వారు. వాళ్ళని అక్షరులు అంటారు. యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ అన్నాడైన. నేను క్షరుడు కంటే అతీతుడను, అంటే అసలు ఇలాంటి వాడు అని పోటీ పెట్టడానికి కూడా అసలు వీల్లేదు, చాలా దాటిపోయిన వాడిని.
అక్షరాదపిచ ఉత్తమః, అక్షరుల కంటే కూడా నేను ఉత్తముడను. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వచ్చారు, క్షరులు అక్షరులు వచ్చారు కనుక మూడోవాడిగా తనని చెబుతూ ఉన్నాడు కనుక ఇప్పుడు తమ ప్రత్యయం వాడి పురుషోత్తముడు అంటాడు ఆయన. అందువలనే లోకమునందు వేదమునందు కూడా పురుషోత్తముడను అని చెప్పబడుతూ ఉన్నాను అంటాడు ఆయన. లోకము అని అంటే ఈ మనం అనుకునే ఈ భూలోక భూవర్లోకాది లోకములే కాక వేదములు చెప్పినప్పుడు లోకే వేదేచ అంటున్నాడు ఆయన. ఇక్కడ రెండు కలిపి చెప్పాడు కనుక వేదములు అనేది ఎలాగో తెలుసుగా. ఇక్కడ లోకములు అని అంటే ఆ వేదములను అనుసరించినటువంటి స్మృతులు మొదలైన శాస్త్రములు కూడా. మొదటిది వేదము అంటారు, వేదమే ప్రమాణం అని ఒకసారి చెప్పుకున్నాం, స్వతహాగా ప్రమాణము. అజ్ఞానానంద ఐక అన్నప్పుడు నమ్మాళ్ళ వారు చెప్పారు ఉణర్ముజు నలం అని, అది వేదము, దానికి వేరే ప్రమాణం అడగరు. రామానుజుల వారు చెప్పిన దానికి అడుగుతారు అని చెప్పుకున్నాం. కనుక వేదానికి మరల ప్రమాణం ఉండదు, ఈ వేదాన్ని అనుసరించే ఉండాలి ఈ స్మృతులు ఇతిహాసాలు పురాణాలు అన్నీ కూడా. దాన్ని వేదాన్ని అనుసరించి ఉన్నటువంటి వాటిల్లో నేనే మరల ఇక్కడ చెప్పబడేవాడిని అంటూ ఉన్నాడు ఆయన. మరి అనుసరించకుండా చెప్పేవి ఉన్నవా అని అంటే ఉన్నాయిగా కొన్ని, వేదంతో పని లేదు. వేదంతో పని లేకుండా చెప్పుకునేటటువంటి చార్వాకము, బౌద్ధము, జైనము ఇలాంటివి కూడా. ఇక్కడ లోక శబ్దము దర్శనములు అనే అర్థం కూడా ఇస్తూ ఉంటుంది. లోకరు దర్శనే అని ధాతువు కూడా ఉన్నది లోక శబ్దము. కనుక ఇక్కడ లోకమునందు వేదమునందు కూడా నేనే ఉత్తముడను. వీటిని ఈ చార్వాక జైన బౌద్ధ ఈ దర్శనాలని వేద బాహ్యములు అంటారు. అంటే ఈ ఋషులు చెప్పిన వేదాలని వాళ్ళు అంగీకరించాల, వాళ్ళు వేరే చెప్పుకున్నారు, మరి వాళ్ళు చెప్పుకున్నారు కనుక వేదమును అనుసరించినటువంటి వాటిల్లో నేను పురుషోత్తముడు నేను చెప్పబడతాను అన్నాడు ఆయన. మరి అక్కడంటే వాళ్ళు చెప్పరు కనుక అసలు పురుషోత్తముడు ఆయనే, వాళ్ళు చెప్పరు అని అర్థం. చెప్పకపోయినా కూడా పురుషోత్తముడును నేనే అని అర్థం. మరి ఎవరండి ఇంతకీ పరబ్రహ్మని చెప్పినా పురుషోత్తముడు అని చెప్పినా ఈ పేర్లతో ఎందుకు ఇక్కడ చెబుతున్నారు అని అంటే, ఎక్కడ ఈ ఉపనిషత్తులు వీటిల్లో కూడా ఈ చెప్పబడిన వాడు ఎవడండి అని అంటే నారాయణుడు. మళ్ళీ అక్కడ నారాయణుడు అనే ఒక పేరుంది వాటిల్లో వస్తూ ఉంది. ఈ పరబ్రహ్మ ఈ పురుషోత్తముడు నారాయణుడేను అని అంటే ఇతరంగా ఇంకా వేదాల్లో చాలా పేర్లు ఉన్నాయి. నచాస్య కశ్చిత్ శివయేవ కేవలః, ఈ లయము కాలమునందు ఒక శివుడే ఉండెను అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శివశబ్దం చెప్పబడింది. అలాగే శంభుర్ ఆకాశ మధ్య జయ అంటారు, ఆకాశ మధ్యమునందు ఉన్న శంభుడిని ధ్యానించండి అంటారు. బ్రహ్మ చెప్పాడు మొదట్లో అని బ్రహ్మశబ్దం ఉంటుంది. ఇలా ఆత్మా ఏవ ఇదమగ్ర ఆసీతు, ఆత్మే ముందు ఉంటుంది. ఇలా ఈ పేర్లు ఉంటాయి, శివ, శంభు, బ్రహ్మ, ఆత్మ, ఇలాంటి పదములు అన్నీ కూడా ఎవరండి అని అంటే నారాయణుడే. ఈ నారాయణుడు అనేటటువంటిది రూఢిగా ఒక్క ఆయన్ని చెబుతుంది, ఆ మిగిలినవి ఎంతమందినైనా చెప్పవచ్చు. దీన్ని సామాన్య విశేష న్యాయము అంటారు. అయితే చాలా మళ్ళీ దూరం వెళ్ళిపోతూ ఉంటుందేమో అనేది ఒక భయం కూడా ఉంది నాకు ఇలా చెప్పుకుంటూ. నేనైతే చెప్పగలను, తెలుసుకోవటానికి శ్రమ పడతారేమో అనేటటువంటిది మరొక భయము. దీన్నే విస్తర భీతి అంటారు. మనకు అక్కడక్కడ వ్యాఖ్యానాలు రాసే చోట మరొక చోట అంటూ ఉంటారు, విస్తర భయంతో ఆపేస్తూ ఉన్నాను అని అంటే పెరిగిపోతూ ఉందని భయంతో అని. సరే ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ దాని వివరణ చెప్పకపోతే అప్పుడు కూడా ఇదేంటి అనిపించవచ్చు, తర్వాత అయినా నిదానంగా తెలుసుకుంటారు. దీనికి సామాన్య విశేష న్యాయము అని అంటారు. దీన్ని కూడా కృష్ణదేవరాయలు ఇంకా మనకు చాలా తేలికగా చెప్పాడు. తులలేకుండు స్వరూప రూప గుణభూతులు దోచునే తచ్చుతిందళమైలో వెలిదానయునికి తెలిపెన్ నారాయణం వారుణంబుల సామాన్య విశేష రీతి నిఖిలంబున్ శబ్దజాలంబు నిర్మల నారాయణ శబ్దమందునే తుదిన్ పర్యాప్తమయ్యన్ శృతిన్. ఆయనకి తులలేకుండు స్వరూప రూప గుణభూతులు, తుల అంటే పోలిక సమానము లేకుండా, ఇక వాటితో సమానము లేనటువంటి స్వరూప రూప గుణ విభూతులు
ఆ నార ఆ ఆరుణములు అని ఉన్నాయట వేద భాగముల్లో. అక్కడ నారాయణుడు చెప్పబడ్డాడు ఇవన్నీ కలవాడు వాడే అని. ఆ నారాయణుడు మరి మిగిలిన ఇంకా ఎన్నో పేర్లతో చెప్పిన సామాన్య విశేష రీతి సామాన్య విశేష న్యాయము అంటారు దీనిని. అంటే అర్థం ఏమిటి అంటే కొన్ని కొన్ని పశున యజేత అని చెబుతూ ఉంటుంది ఆ వేదమే. అంటే పశువు చేత యజ్ఞము చేయండి, ఒక పశువు చేత యజ్ఞం అంటే పశువును చంపి చేయండి అని. అయితే అది ఏ పశువు? పశున యజేత అని చెప్పారు. ఏ పశువు? అక్కడ లేదు లేదుగా మరి పేరు లేదు. దీన్ని సామాన్యము అని అంటారు. ఇక మరి విశేషం అంటే ఏంటంటే ఛాగేనా అని మరొక చోట చెప్పబడుతూ ఉంటుంది. ఛాగము అంటే గొర్రె మేక, ఆ మేకతో చేయండి అని అక్కడ విశేషం అంటారు దానిని. అంటే ఇంతకుముందు చెప్పకపోయినా ఇక్కడ పశున అని ఒట్టి సామాన్య వాచకం చెప్పినా ఈ విశేషమైన ఇక్కడ ఛాగమని చెప్పారు కనుక గొర్రె అని అక్కడ కూడా అర్థం చేసుకోండి అంటారు దీన్ని. దీన్నే సామాన్య విశేష న్యాయము అంటారు. అలా సామాన్య విశేష న్యాయం చేత అన్ని శబ్దములు నారాయణ శబ్దమునందే పర్యవసానం అవుతూ ఉన్నవి అంటాడు కృష్ణదేవరాయలు. అలాగే ఇప్పుడు ఈ చెప్పబడినటువంటి శివ శంభు ఆత్మ ఏదైతే అసలు పరమాత్మ అని ఎన్నో పేర్లతో చెప్పినా అవన్నీ కూడా నారాయణుడే. మరి నారాయణుడు అనే పదాన్ని ఉపయోగిస్తే ఈ పదం ఇతరులకు వెళ్ళదు. ఇప్పుడు ఇక్కడ ఛాగము అన్నాం అనుకోండి, అక్కడ గొర్రె అవుతుంది కానీ పశువు అని కాదు కదా. వేరే ఏది పేరు లేని పశువు కాదు, అది పశువు అయినా కూడా ఒక నామవాచకము దానికి ఉన్నది. ఏది కుందేలును తెచ్చి ఇది ఛాగము అంటే కుదరదు కదా. అలాగే గుర్రాన్ని తెచ్చి ఇది ఛాగము అంటే కుదరదు కదా. ఆ గొర్రెను తెచ్చే ఇది ఛాగము అని అంటే కుదురుతుంది. అలాగే నారాయణుడు అన్నప్పుడే పరమాత్మ పరంబ్రహ్మ శివుడు శంభుడు అన్నీ నారాయణుడే, సర్వము నారాయణుడే. అది సామాన్య విశేష న్యాయము అంటారు. అందుకోసం చెబుతూ ఉంటారు పదములు మనం అర్థం చేసుకోవాలి. అన్నీ ఒకటే అని చెప్పేది కూడా అందుకే. ఆ శివుని లోపల కూడా అంతర్యామిగా నారాయణుడు ఉన్నాడు, అంతా నారాయణుడే అనుకుంటే ఏ బాధ లేదు. వాళ్ళు అనుకుంటారు అని ఇతరులు ఏదో అంటారు, ఎప్పుడు ఇతరులు అంటూ ఉంటారు. అనుకుంటే అనుకోనియండి, దానివల్ల వచ్చిన నష్టమేం లేదుగా. అక్కడ ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మే. మొత్తం ఇంకొకటి కూడా చెబుతాను ఇక్కడ, ఖండించేవి లేవంటూ చెప్పారు పెద్దలందరూ. మధుసూదన సరస్వతి అనేటటువంటి ఒక మహానుభావుడు, ఆయన్ని చెప్పుకున్నాం చాలామందికి తెలుసు మనకి. ఆయన ఉత్తర దేశంలో పుట్టాడు, మహాపండితుడు ఆయన, శాస్త్ర పండితులు అందరూ కూడా. ఆయన ఒకసారి వంగదేశానికి వెళ్ళాడు, ఎందుకనంటే కృష్ణ భక్తిని తెలుసుకోవాలి అని. అప్పుడు మన చైతన్య మహాప్రభు ఉన్నారు అక్కడ, ఆయన రాధాదేవి అవతారము అని చెప్పుకుంటారు. అంతటి మహాకృష్ణ భక్తుడు ఆయన, మైమరిచిపోతూ ఉంటాడు, నృత్యం చేస్తూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు ఆయన. ఆయన వెంట కూడా చాలామంది రూప గోస్వామి సనాతన గోస్వామి అంటూ మహామహాపండితులు ఉన్నారు, దిగ్గజముల వంటి వారు ఆ పండితులు. అసలు వంగదేశమే తర్కశాస్త్రమునకు పెట్టింది పేరు, అది పుట్టింది కూడా అక్కడే అన్నట్లుగా చెబుతారు. మరి ఎక్కడ పుట్టిందో మనకు తెలియదు అనుకోండి. మహామహా తర్క పండితులు ఉన్నటువంటి దేశం ఆ వంగదేశం. అక్కడ రఘునాథాచార్యులని, రఘునాథాచార్యులు రఘునాథ భట్టరు ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఆచార్యులు కాదేమో. ఆయన తర్కం రాశాడు, ఆయన ముక్తా కలాపము ఏదో ఉన్నది ఆయన రాసిన పుస్తకం పేరు, న్యాయముక్తా కలాపము అనుకుంటాను, సంస్కృత నాగరిలిపిలో ఉంటే. ఒకసారి పెద్ద గురువు గారు శ్రీనివాస పెరుమాళ్ళు గారు మహాపురుషులు నా చేతికిచ్చి దీన్ని తెలుగు లిపిలో రాసుకురావయ్యా, ఆ నాగరిలిపిలో ఉంటే చాలాసేపు ఆ లిపి కోసం కొంత శ్రమ పడాల్సి వస్తూ ఉంది అని అన్నారు. సరే తెలుగు లిపిలో రాసుకొచ్చాను. అలా నాగరి అది ఆ రఘునాథుడు ఆయన అంటాడు, అందరూ కలిసి ఇప్పటి వరకు ఇక్కడ కూర్చొని ఒక విషయము ఇది సత్యము అని అనుకున్నారు అనుకోండి, దాన్ని నేను అసత్యము చేసేస్తాను ఆ తర్క బలము చేత. అలాగే మీరందరూ ఒక విషయాన్ని అసత్యము అని అన్నారనుకోండి,
సత్యం చేసేస్తాను ఆ వాదబలం చేత అంటాడు. ఆయన వంగదేశమే అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, దానికి పరిమితి లేదు ఆ తర్కశాస్త్రమునకు. అలా ఈయన చదివాడు. మధుసూదన సరస్వతి కూడా మహాపండితుడు. ఆ కృష్ణ భక్తి తెలుసుకోవాలి. ఎంత పండి పాండిత్యం ఉన్నా కూడా ఆ పరమాత్మకు ఇవి భక్తి లేకపోతే కుదరదు. బ్రహ్మసూత్రములు ఋషులు కూడా అందరూ కూర్చొని చెప్పారు, తర్క అప్రతిష్టానాత్ అన్నారు వాళ్ళు. తర్కము ఒక్కటే చాలదయ్యా ఈ పరమాత్మని నిరూపించటానికి అంటారు వాళ్ళు. భక్తి, ఆ భక్తి దానికే ఏ పేరైనా శరణాగతి అయినా ప్రేమ అంటారు. అసలు మనము ధర్మ అర్థ కామ మోక్షములు అని శరణాగతిని ఆచార్యాభిమానమని ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆ ఉపాయములు అంటాం, వాటికి వారు ప్రేమ అని చెబుతారు. ఈ కృష్ణ భక్తులందరూ కూడా ఇస్కాను ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘము, అలాగే ఇదేమో చైతన్య మహాప్రభువుల వారిది, మరొకటి ఉంది గౌడీయ మఠం వారు అంటుంటారు. ఆయన స్థాపించినటువంటి ఆయన పేరు ఏదో గుర్తు రావట్లే, వస్తే తర్వాత చెప్తా లేకపోతే లేదు. ఆయన కూడా కృష్ణ భక్తుడే. ఆయన అనుసరించి ఉన్నటువంటిది ఒక దర్శనము. ఇలా ఆ ఉత్తర దేశంలో ఉన్నటువంటివి అక్కడ భక్తిని తెలుసుకోవటానికి వెళ్ళాడు ఈయన. వెళితే ఆ చైతన్య ప్రభువులు ఇటు భారతదేశంలో ఈ దక్షిణ దేశంలో దర్శించాలి, యాత్రలు చేసి దివ్యక్షేత్రములు దివ్య నదులలో స్నానాలు చేసి అంటే ఇటు వచ్చాడు ఆయన. మన మంగళగిరి కూడా వచ్చాడు. ఇక్కడ ఆ మంగళగిరిలో ఆయన పాదముల యొక్క గుర్తులు అక్కడ ఉంటాయి, పెద్ద పెద్ద అడుగులు. అలా ఇద్దరికి వచ్చేటప్పటికి పాపము ఆయన అక్కడికి వెళ్తే అక్కడ ఆయన లేడు. సరే మరి అక్కడ ఎవరండి ఉన్నది, ఆయన శిష్యులు ఉన్నారు, ఎందుకోసమని అంటే ఇలా వచ్చాను నేనంటే ఆ రాధాతత్వము కృష్ణతత్వము చెప్పారు వారు. నేర్చుకున్నాడు వారి దగ్గర, నేర్చుకుని అన్నాడు మరి గురుదక్షిణ ఏమి కావాలి అన్నాడు ఆయన. ఏమి ఇచ్చుకోమంటారు అని గురుదక్షిణ అనేటప్పటికి వాళ్ళు అన్నారు ఇస్తావా అన్నారు. అయ్యా ఇస్తాను, అయితే ఏమీ అవసరం లేదు, మాయావాదాన్ని ఖండించు అన్నారు. మాయావాదమే అంటారు వాళ్ళు. అసలు అద్వైతం అనే పదం అనరు శంకరాచార్యులు వారు. ఇది మొత్తం మాయా అంటాడు ఆయన. ప్రకృతిని మాయ అంటారు, సరే వారి అర్థంలో ఒక రకము, భగవానుడే తప్ప ఈ మాయ కాదు అని మాయావాదాన్ని ఖండించమన్నారు. సరేనని వాళ్ళకి మాటిచ్చాడు. మరి దాన్ని ఖండించాలంటే ఏం చేయాలి, తెలియాలిగా, భాష్యాలన్నీ చదవాలిగా, లేకపోతే ఊరికే కూర్చొని నేను ఇదిగో ఇది కాదంటున్నాను ఇది కాదంటున్నాను అంటే కుదురుతుందా? సరే తిరిగి వచ్చాడు. కాశీ వచ్చి విశ్వేశ్వర తీర్థులు అనే ఆయన దగ్గర చేరి ఆయనకి చెప్పకుండానే అద్వైత శంకర భాష్యాలన్నీ అధ్యయనం చేశాడు. అధ్యయనం చేస్తే ఒక పదము కూడా కనిపించట్లేదు ఖండించటానికి అన్నాడు ఆయన. అందుకే నాకు, నేను అట్లాగే అంటుంటాను, ఆ దృష్టితో చూడండి, ఆయన దృష్టితో చూస్తే ఖండించాల్సిన అవసరం కనపడలేదు. మరి ఇతరులు, మరి రామానుజులు వారు వీళ్ళందరూ ఖండించారు కానీ అంటుంటారంటే, నేను చెప్పాను శంకరుడు కాదు, ఆయన మీద వాదానికి వచ్చిన వారిని ఖండించాడు ఈయన అని. అలా లేదు, ఖండించాల్సినంత కనపడకపోతే ఏమైంది మరి ఇప్పుడు? ఈయన నేను పొరపాటు చేశాను అనుకున్నాడు, ఈయనకి చెప్పకుండా చేరాను అని ఆయనతో చెప్పాడు. ఈ సంగతి అంతా నాకు ప్రాయశ్చిత్తం విధించండి ఇలా చేశాను అని అంటే, ఏమీ అవసరం లేదు, నువ్వు మరలా ఆ శంకర భాష్యముల మీద భాష్యం రాయమన్నారు. అందుకే ఆయన రాసిన గీతాభాష్యం మీద గూఢార్థ దీపిక అని పైన రాశాడు. మనకి కానీ రామానుజుల వారి భాష్యం మీద వేదాంత దేశకులు వారు తాత్పర్య చంద్రిక అని రాసినట్లుగా అలా రాశాడు. ఆ తరువాత అద్వైత సిద్ధి అని రాశాడు. అసలు మొత్తం ఆ దర్శనం మొత్తం మీద రాశాడు ఆయన అద్వైత సిద్ధి అని. మహాకృష్ణ భక్తుడు చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ మల్ల పట్టుకొని ఆయన అంటే వారు భిక్షాటన చేసేటటువంటి ఆ బొచ్చ, అది పోయి భిక్షాటన చేసి తీసుకుని వచ్చిన తర్వాత రావయ్య నలనయ్య తిందామనేవాడంట. ఇద్దరూ కలిసి తినేవాళ్ళు. మరి ఎంతటి భాగ్యం ఆయనది, అటువంటి మహాపురుషుడు ఆయన. ఆయన చెప్పాడు. సరే వేదాంత దేశకుల వారు కూడా చెప్పారు ఏమని అని అంటే,
ఈ కైవల్యం కైవల్యం అంటూ ఉన్నారు, ఈ కైవల్యం ఎక్కడ ఉన్నది అని అడిగాడు ఆయన మొదటి ప్రశ్న. ఆ విరజానదికి అవతల ఉందా ఇవతల ఉందా? విరజానదికి అవతల ఉంటే పరమ పదములో ఉన్న తర్వాతది నీచమైన స్థానం ఎలా అవుతుంది? ఇప్పుడు శరీరంలో ఏదైనా ఒక భాగములో రోగం ఉంటే ఇది రోగం లేనిది అవుతుందా? పండులో ఒక ప్రక్క కుళ్ళిపోతే అది కుళ్ళని పండు అవుతుందా? పరమ వ్యోమము ఎలా అవుతుంది అది? కనుక విరజానదికి అవతల లేదు అనాలి. సరే యువతల ఉంది అని అంటారా? యువతల ఉంటే పునర్జన్మ లేకపోవడం అనేది ఏమీ లేదు, మళ్ళీ పునర్జన్మకి రావాల్సిందే. కనుక ఈ కైవల్యము అనేటటువంటిది ఇప్పుడు మొదట నేనే పరబ్రహ్మను అని మొదలు పెడతాడు ఉపాసన చేయటము. అతడికి లోపల ఉన్నటువంటి ఆత్మ తాను అనుకుంటే ఆత్మలోపల ఉన్న పరమాత్మ కనపడడా? లోపలే ఉన్నవాడు ఇంకెక్కడ దాక్కుంటాడో ఏమన్నా? ఆ లోపల ఉన్నది ఒకటే ప్లేసు. అక్కడ అసలు నిజంగా ఇవన్నీ జ్ఞానాంశలే తప్ప స్థానాలు ఏమి ఉండవు, జానా బెత్త కొలవటానికి ఏమి ఉండదు. మరి అంగుష్టమాత్ర పురుషుడు అంటుంటారండి పరమాత్మ అని చాలా వీటిల్లో ఉన్నాయి. ఈ చాలా చర్చలు వచ్చినాయి. ఆ వచ్చినప్పుడు అంగుష్టమాత్రం అనేది ఎందుకోసం అని అంటే హృది అపేక్షయా అని ఒక బ్రహ్మసూత్రాన్ని చెప్పారు. అంటే హృదయము అంగుష్టమాత్రమే, బొటను రేలంతే మనిషి హృదయం ఉంటుంది. కనుక అతడు ఉపాసకుడు తన హృదయమునందు ధ్యానం చేస్తాడు. కనుక ఇతడి హృదయమునకు సరిపోను అక్కడ ఉంటాడని అంగుష్టమాత్రుడని చెప్పారు. కానీ ఆయన అంగుష్టమాత్రుడు కాదు, దహరాకాశంలో ఉన్నటువంటి అనంత శక్తి కలిగినటువంటి వాడు ఆయన అని చెబుతాయి ఆ ఉపనిషత్తులు. అలాగే లోపల ఉన్న ఆయన కనపడకపోడు, వాడు మోక్షానికే వస్తాడు తర్వాత అని అంటారు. ఈ గీతలోనే చెబుతారు ఆయన ఒక చోట 8వ అధ్యాయంలోనే. కనుక మొత్తము అంతా కూడా ఆ నారాయణునే ఆశ్రయించిన వారే ఏ పేరుతో పిలిచినా ఎలా చేసినా చివరికి కొన్ని జన్మలు కడిచినా అక్కడికే చేరిపోతూ ఉంటారు. కనుక అందరూ వందనీయులే, ఏ ఒక్కరు కూడా ద్వేషింప తగిన వారు కారు. అదిగో అటువంటి పరబ్రహ్మ పురుషోత్తముడు అయినటువంటి నారాయణుడు బ్రహ్మ మొదలుకొని స్థావరముల వరకు కలిగినటువంటి సమస్త జగత్తుని కూడా సృష్టించాడు. ఇక్కడ సృష్టించి మరి ఇక్కడ ఎవరికి కూడా కనపడటం లేదు కదా, తెలియడం లేదు కదా అని చెప్పి తన యొక్క స్వరూప స్వభావాలని చూపించడానికై ఆయన శ్రీకృష్ణ స్వామిగా అవతరించాడు. అంతకుముందు కూడా ఎన్నో అవతారాలు ఎత్తాడు ఆయన. అనేక అవతారములు ఎత్తి శ్రీకృష్ణుడుగా దేవకి వసుదేవులకు పుట్టి ఆ పుట్టుకతోనే ఆయన శంఖచక్రాలు చతుర్భుజాలతో పుట్టాడు. ఆ భాగవతం చూస్తే తమ అద్భుతం బాలకం అంటాడు వ్యాస మహర్షి. ఈ పుట్టిన బాలకుడట అద్భుత బాలకుడట. ఏమని చెప్పాలి అని అంటే ఆ అద్భుతం ఒకటే, అది మనం ఈ మాటలతో చెప్పలేము. దానికి చాలా ఇంకా ఇక ఇట్లా వెళ్ళిపోయానంటే ఆ మాటలకు కూడా అర్థాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇదేమి చాలదు. కనుక చాలా గొప్పవాడు అని చెప్పాడు పరమాత్మని. నేనంటూ చెప్పుకుంటూ వచ్చాడు రాముడు, నేను మనిషినంటూ చెప్పుకుంటూ వచ్చాడు, ఈయన నేను దేవుణ్ణి అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చి అనేక విధములైనటువంటి పనులు చేశాడు. కృష్ణావతారంలో కథలన్నీ చెప్పారు ఇక్కడ కొన్ని కొన్ని పేర్లు. ఆ కథలను మరి మనం ఇక్కడ చెప్పుకోవటం కుదరదు కదా. అలా చివరికి ఆయన యవ్వనం వచ్చేసింది, చాలా వయసు కూడా వచ్చింది. ఇక్కడ పాండవులను కౌరవులను కూడా వారి వారి కర్మానుసారంగా జోదాలు ఆడుకున్నారు, ఏదో యుద్ధానికి ఇక్కడ తయారయ్యారు. ఈ తయారైతే మరి ఇంతకు ముందు వరకు కూడా ఈ భగవద్గీతను చెప్పడానికి ఏమీ కుదరలేదు. సరే ఇప్పుడు ఎలా కుదురుతుందేమో అని ఆయన ప్రయత్నం. కనుక ఇలా అర్జునుడికి సారథిగా వచ్చాడట. లేకపోతే సారథి ఎందుకండి, డ్రైవరా? జగన్ నియంత జగత్తులని శాసించేవాడు ఏమిటి, డ్రైవర్గా రావటం ఏమిటి? ఇలా సారథిగా వచ్చేశాడు. సర్వలోక సాక్షికం చకార అన్నారు రామానుజాచార్యులు వారు. ఈ పని లోకమందరూ చూసేటట్టట, అందరి చోట్ల
అక్కడ ఏ ఒక్క రాజైనా కూర్చున్నాడా సారథిత్వానికి? అందరూ సారథులు వేరే, డ్రైవర్లు ఉద్యోగాలు వాళ్ళు. చివరికి ఒక శ్రీకృష్ణస్వామి అర్జునుడికి సారథి అయితే శల్యుణ్ణి పెట్టారు కర్ణుడికి దుర్యోధనుడు. ఎందుకంటే ఇతర సారథులు ఎవరు చాలరు, ఇతడు కూడా చాలా గొప్పవాడట సారథ్యంలో. ఆ శల్యుడు ఎంత శల్య సారథ్యం చే అంటుంటారు ఇప్పటికీ. ఆ పక్కనే ఉంటూనే వాళ్ళకి ద్రోహం చేయటాన్ని శల్య సారథ్యం అంటారు. సరి, తెలుసు కదా, అది శల్య సారథ్యం. ఇదేమో శ్రీకృష్ణస్వామి సారథి, పార్థ సారథి, ధనంజయ సారథి అంటారు వేదాంత దేశకుల వారు. ఆయనకు చాలా ఇష్టం ఆ పేరు, ధనంజయ సారథి అంటారు ఆయన. ఆ లోకములన్నిటికీ తెలిసేటట్లుగా చేశాడు. మరి వీళ్ళిద్దరూ ఇలా కూర్చొని రజిగా అర్జునుడు, త్రిలోక విజయ దురంధరుడు అర్జునుడు పరమశివుడిని మెప్పించి పడదోసి మరలా పాశుపతాస్త్రాన్ని సంపాదించుకుని వచ్చాడు. మరి ఇద్దరిని చూసిన తర్వాత కూడా ఇంకా అంతేకాక ఉత్తర గోగ్రహణంలో మొత్తాన్ని కొట్టాడు. వీళ్ళందరినీ పడగొట్టి తలపాగాలు కోసుకుపోయాడు. లేచిన తర్వాత యుద్ధం యుద్ధం మళ్ళీ అంటున్నారు. అంటే భీష్ముడు అంటాడు, ఓరి మీరు దొంపలు తెగ, తల పాగాలు కోసుకుపోయాడురా, తలలు కోస్తే మాత్రం మనకు దిక్కేవుడు, అప్పుడు పదండి పదండి అని చిట్టు కేకలేసి తీసుకొచ్చేసాడు. మరి అలా ఉత్తర గోగ్రహణంలో కూడా చూసి, ఇన్ని చూసి కూడా దుర్యోధనుడికే విజయం కావాలి అనేటటువంటి ఒక దురాశ, ఆ సుయోధన విజయ బుభుత్సయ, అది ఒక దురాశ అంటే ఒక కోరికతో సంజయుడిని పప్రచ్ఛ సర్వాత్మన అంధ. ఈ ధృతరాష్ట్రుడు మామూలుగానే గుడ్డివాడు కాదు, శరీరంలో ఈ రెండు కళ్ళు లేకపోవటమే కాదు, లోపల ఉన్న మనస్సు కూడా సర్వాత్మన, ఆ మనస్సు కూడా అంధము గుడ్డిదైపోయింది, అది కనపడటం లేదు అన్నారు రామానుజుల వారు. గొప్ప మాట అన్నమాట. అది తెలియక తన వాళ్ళకే జయం కావాలి అనేటటువంటి, తన కొడుకే జయించాలి అనేటటువంటి ఆ కోరికతో సంజయుణ్ణి పప్రచ్ఛ అడిగారు అన్నారు. సరే, ఇలా ఇది ఉపోద్ఘాత రూపముగా భారతమేమో గీత స్థానం ఎక్కడున్నదో భారతం చెబుతుంది. గీత చెప్పినటువంటి శ్రీకృష్ణ స్వామి యొక్క గొప్పతనం ఏమిటో ఇప్పుడు రామానుజులు వారు చెప్పగా తెలుసుకున్నాము. ఇక గీతలో ఉన్న విషయం ఏమిటి, ఏం చెప్పారు అనేది ఆ గీతను చదువుకుంటూ తెలుసుకుంటూ ముందుకు వెళదాం. శ్రీకృష్ణ శరణం మమ, జై శ్రీకృష్ణ.